విప్లవంలో ఒక్కొక్క రంగంలో విప్లవకారులు ఉన్నారు, వారందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను. బలగం సినిమాని నేను యథాలాపంగా చూసాను, అంటే చాలా హెక్టిక్ షెడ్యూల్లో కొంచెం అప్పుడప్పుడు మంచి సినిమాలు చూస్తూ రిలాక్స్ అవుతుంటా, అలా బలగం సినిమాని నేను ఓటీటీ ద్వారా చూశాను. చూసిన తర్వాత దాని కంటిన్యూషన్ చూడడానికి నాకు 3 రోజులు పట్టింది. ఆ గ్యాప్ లో చూస్తూ చూస్తూ మిస్ అవుతున్నానని అనిపించింది. ఆ సినిమాలు ఎవరు కూడా నటించలేదు, జీవించారు అందరు, ఒక్కరు కూడా కట్టుబొట్టు కానీ వారి భాష కానీ వారు అక్కడ ఆ క్యారెక్టర్లో జీవించే విధానం కానీ ఒక్కొక్క క్యారెక్టర్ ఎవరు కూడా ఏం తక్కువలేదు దాంట్లో. అందరూ సరిసమానంగా నటించారు, జీవించారు. మాకందరికీ ఒక పల్లెటూరులో మామూలుగా ఒక పక్క చుట్టుపక్కల ఇళ్లలో ఎలా ఉంటారు, ఒక కుటుంబ సభ్యులంతా కలిసి పక్క ఇళ్లలో ఎలాంటి రిలేషన్స్ ఉంటాయో, ఆ కుటుంబ వాతావరణం కానీ ఆ పల్లె వాతావరణం కానీ మీరు చేసిన మీరు పోషించిన ఆ పాత్రలు కానీ చాలా యథాతథంగా ఉన్నాయి. ఎక్కడ కూడా అది దాన్ని చూస్తుంటే యాక్టింగ్ అనే ఫీలింగ్ అని ఇంతకుముందు మామిడి కృష్ణ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా స్కూటర్లను లేపడం, సుమోలను లేపడం లేకపోతే అలాంటివి కనిపించలేదు, చాలా న్యాచురల్ గా కనిపించింది. అంటే కొన్ని సినిమాలను చూస్తుంటే చాలా మిస్ అవుతున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. మన కోవిడ్ సమయంలో అసలు మనం బతుకుతామా ఉంటామా లేదా అనే ఒక పరిస్థితి, చాలా రిలేషన్స్ పోగొట్టుకుంటున్నామేమో అనే పరిస్థితి కనిపించింది. అటువంటిది బలగం సినిమాతో మళ్ళీ వాటికి అప్పుడే చాలా రిలేషన్స్ తెలిసినాయి. కోవిడ్ సమయం లోపలనే రిలేషన్స్ అనుబంధాలు అంటే ఏంటో తెలిసిపోయింది. ఈ సినిమా ద్వారా ఇంకా మంచి అనుబంధాలు తెలిసే అవకాశం వచ్చింది. బలగం సినిమాని బీజేపీ కూడా మొత్తం అన్ని చోట్ల కూడా ప్రమోట్ చేస్తుంది. ఎక్కడికక్కడ కూడా మా డివిజన్లలో మాకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా దాన్ని స్క్రీన్ ప్లే ద్వారా మొత్తం అన్ని ఎక్కడికక్కడ స్క్రీన్స్ పెట్టి కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ బలగం మొత్తం మా రాష్ట్ర అధ్యక్షుడి నేపథ్యంలో ప్రసాద్స్ లో మొత్తం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఈ సినిమాను చూడడం జరిగింది. దీనికి సంబంధించిన అనుబంధాలు తెలియజేయాల్సిన కుటుంబ విలువలు పాత్రలన్నీ కూడా తెలియజేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రాథమిక వారికి ఈ దీంట్లో దీని వెనకాల దీని ముందు దీంట్లో పోషించిన అందరికీ కూడా పాత్రలందరికీ కూడా పేరుపేరుగా అభినందన తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశంలో పాల్గొనే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అభినందించింది. The Life Achievement Award goes to Satyajit Ray. అది సత్యజిత్ రాయ్ గారి పట్టణ హాల్ నుంచి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఫస్ట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా తెలిసి సమ్ బిలియన్ డాలర్స్ సినిమా సమ్ డాట్ బిలియన్స్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో గురుదా గారు పాట ఆడారు, ఆయనకు వచ్చింది. మన చంద్రబాబు గారు వచ్చినట్టు అలాగే ఆ సినిమా సంగీత రెహమాన్ గారు ఆయనకు వచ్చింది. అలాగా ఒక హిందీ సినిమాతో బెంగాలీ సత్యజిత్ రాయ్ గారితో ఇలా ప్రార్థిస్తుంది కానీ మనకు తెలుస్తూ వచ్చింది మాత్రం హ్యాష్ అప్ టు సంగీత సుఖేరవాణి గారికి, హ్యాష్ అప్ టు రచిత లిఖిత్ చంద్రబోస్ గారికి, హ్యాష్ అప్ టు ది గ్రేట్ విజనరీ డైరెక్టర్ రాజమౌళి గారికి, అండ్ హ్యాష్ అప్ టు రామ్ కల్పేదార్ జూనియర్ గారు నటన ప్రావీణ్య కౌశల్య గారికి, ఆ దాస్మక్ గారికి, వారందరికీ ముఖ్యమంత్రి వారందరికీ వచ్చింది. అలా నేను ఇలా కోరుతున్నా, ముఖ్యంగా ప్రవీణ్ గారిని కోరుతున్నా, ముఖ్యంగా గాంధీ గారిని కోరుతున్నా, ముఖ్యంగా ఉన్న పెద్దలందరినీ కోరుతున్నా, ముఖ్యంగా మిత్రుల పాతిక మిత్రుల ఓ ప్రేక్షకుల మనందరినీ కోరుతున్నా. అంత ముందు సంవత్సరం ఆస్కార్ అవార్డ్ ఒక సౌత్ కొరియన్ ఫిల్మ్ వచ్చిందండి, పారాసైట్ అనే ఫిల్మ్ కి. అంటే ఆస్కార్ అంటే కేవలం హాలీవుడ్ కే పెరుగుతూ కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ గొప్ప సినిమా వచ్చినా సరే మేము ఇస్తాం అవార్డు ఆస్కార్ అవార్డుని నిరూపిస్తున్నారు పారాసైట్. అలా ఇప్పుడు పలగానికి ఉత్తమ కథా చిత్రంగా అవార్డు వస్తుందని మేము నమ్ముతున్నాం. దానికి మీరు ఇస్తున్న పోషన్ పార్టీతో సేమ్ టైం నిలాంటి పండితులు మెథాముడు ఎవరైతే ఈవేళ బలగం సినిమాకి ఇంత గొప్పగా ఉందని సన్మానం చేస్తున్నారో మీరందరూ కూడా నా మీద పంపండి. అందుకనే సభాముఖంగా మళ్ళా వచ్చేసారు హాలీవుడ్ చిత్రాలకి పోటీలకు
సంవత్సరం నవంబర్ 15th కాలం ముంచుకుంటుంది. కాబట్టి ఈ సభలో నేను నిర్మాతుడు.